Hello everyone, welcome to my channel Soumya's Galaxy. Ee roju nenu chaala important ayinaanti vishayam teeskochanani computer embroidery lo. So idi 3 parts design anamata. So 3 parts design ni manam ela yeskovalani na previous videos lo unnayandi. So I button link isthanu chudandi. So ikkada manam entha perfect ga vesina kuda edo oka chinna point degara design anedi match kaadu anedi cheppadaniki chestunnanu prayatnam idi. So ee right side nenu ellagu set chesanandi. Set chesin tarvata video chestunnanu. సో లెఫ్ట్ సైడ్ మనం రైట్ సైడ్ వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా లెఫ్ట్ సైడ్ సెట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంచెస్కి అది వస్తుంది, పాయింట్ మార్క్ పాయింట్ వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్కే సెట్ అయిపోయింది. సో మనం ఎంత పర్ఫెక్ట్గా ఫ్రేమ్ బిగించుకున్నా కూడా ఇలాంటి చిన్నది మిస్టేక్స్ వస్తాయన్నమాట. సో అలాంటప్పుడు ఇది డిజైన్లోనే వచ్చినటువంటి మిస్టేక్ అండి. సో ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పెద్దగా ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి డిజైన్ కొంచెం హాఫ్ ఇంచ్ పెద్దగా ఉంది. సో ఇలాంటప్పుడు ఇలా మార్పు కనబడుతుంది అన్నమాట. సో మనం అది గమనించాలి, ఫస్ట్ అది గమనించి ఎటు సైడ్ నుంచి మనం ఎటు తీసుకోవాలి, దాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. ఒకసారి సెట్టింగ్ చేసేస్తే మామూలుగా గ్రూప్ సెట్టింగ్ అయిపోతే అయిపోతుంది, కానీ అలాంటప్పుడు కూడా ఇలాంటిది మ్యాచ్ అవ్వదు అన్నమాట. సో అలాంటి మ్యాచ్ కానప్పుడు మనం మళ్ళీ సపరేట్గా, ఇది 8 కలర్స్ ఉన్నాయి కదా, సో 4 కలర్స్ అంటే 1 పార్ట్ ఒకసారి, ఇంకొక లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఒక్క హాఫ్ ఇంచ్లో తేడా వచ్చేస్తుందండి. సో హాఫ్ ఇంచ్లో తేడా వస్తే మనకు మదర్ బోర్డ్లో ఒక ఆప్షన్ ఉంది కదండి, థ్రెడ్ బటన్ పాయింట్, అక్కడ 4 యారోస్ ఉంటాయి. సో 4 యారోస్నే చాలా బెటర్ ఆప్షన్ అనమాట దీనికి. సో అప్పుడు మనం ఇక్కడ బ్యాక్ వచ్చి ఇలా మనం ఎంతవరకు అడ్జస్ట్ కావాలి అన్నప్పుడు ఈ బార్ పాయింట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ 4 యాంగిల్స్ ఉంటాయి కదా, 4 పాయింట్స్. సో 4 పాయింట్స్ వల్ల ఇది అడ్జస్ట్ అవుతుంది. సో ఈ విధంగా నేను వీడియోలో చూస్తాను చూడండి, కొంచెం 46-47 అనమాట. సో అది సెట్ అవ్వట్లేదు మనకి. సో అలాంటప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ పార్ట్స్, ఈ బటన్స్ ద్వారా మనం ఆ యొక్క డిజైన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెమ్మదిగా. సో అప్పుడు నీడిల్ పాయింట్ దగ్గరికి ఒక్కొక్క చిన్నగా స్టిచ్ 1 బై 1 స్టిచ్ దగ్గరికి మూవ్ అవుతూ సెట్ అవుతుంది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసి డిజైన్ని వేసేయచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. ఇంకా నేను డెమో వీడియోస్ కూడా పెట్టానండి, కంప్యూటర్ వీడియోస్. సో అవి కూడా వాచ్ చేయండి. Thanks for watching. Thank you.